ప్రతి ఒక్కరికి దాన్ని కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోవాల్సి నాకు సామీయానికి అల్లయ్య మళ్ళా మన సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు ముందు కలిసి పనిచేస్తూ ఒక్కటి విజయవాడలో కూడా మన యూనిట్లని స్థాపించే ప్రయత్నంగా మనము కలిసి సమాజం తక్కువనే సార్ ఆడసలు అనేవి అనేక రూపాలలో ఉన్నాయి సార్ మా ప్రజలకు తీసుకొచ్చి తీసుకుంటామని చెప్పేసి తెలుగు నా పేరు లక్ష్మీనారాయణ. నేను రాష్ట్ర కార్యదర్శి భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘం. ఈరోజు ఈ యొక్క నిజామాబాద్ డివిజన్లో మా యొక్క భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి అలాగే భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోస్ట్మెన్ అండ్ ఎండిఎస్ యొక్క నూతన కార్యవర్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క ఈ యొక్క యూనియన్లో సుమారుగా ఒక 100 మంది వేరే యొక్క ఎన్ఐపి అండ్ ఎఫ్ఎన్పిఓ యూనియన్ నుంచి మా యూనియన్లో ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యి ఈ యొక్క కార్యవర్గాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధమైనటువంటి ఈ భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంప్లాయీస్కి చేరువవుతూ అన్ని యొక్క డివిజన్స్లో మా యొక్క కార్యకలాపాలు చేస్తున్నాము. మా యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ ఒత్తిడి మేరకు నూతన పెన్షన్ స్కీమ్లో సమగ్రమైన మార్పులు అలాగే బోనస్ విషయంలో సమగ్రమైన మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మా యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది 8వ వేతన పే కమిషన్ని వెంటనే అమలు చేయాలని అలాగే న్యూ పెన్షన్ స్కీమ్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని మీ యొక్క డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సాయారెడ్డి. నేను పిఆర్ఐపి నిజామాబాద్ డివిజన్లో పనిచేస్తున్నా ప్రజెంటు. ఈరోజు మేము భారతీయ మజ్దూర్ సంఘ్లో సభ్యత్వం తీసుకొని ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యవర్గంలో నేను డివిజనల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను దానికి మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మేము నేషనల్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉండుంటిమి. దాంట్లో అది డీరికగ్నైజ్ అయిపోవడం వల్ల అలాగే దాంట్లో ఎలాంటి ప్రయోజనాలు లేవని తెలుసుకొని మేము ఈరోజు దాదాపు నిజామాబాద్ డివిజన్లో ఉన్న 100 మంది పోస్టల్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఈరోజు భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇది భారతీయ మజ్దూర్ సంఘ్కు అఫిలియేటెడ్ ఉంది కాబట్టి ఈరోజు మేము జాయిన్ అయ్యి మా యొక్క కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. మా యొక్క హక్కులను పరిరక్షించుకోవడం కోసము మేము ఈరోజు భారతీయ యూనియన్లో జాయిన్ అయినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. కావున మా యొక్క సర్కిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ యొక్క సహకారం ఎప్పటికీ ఉండాలని మేము వాళ్ళని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.